హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ సాయి దేవ్, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ఈ రోజు మీ ముందుకి ఒక చాలా స్పెషల్ గెస్ట్. ఇద్దరిని పట్టుకొచ్చిన ఒక రీట్లా కాదు. అయితే అసలు ఒక వ్యక్తిని చూసి మనం ఎంత నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. అయితే మళ్ళా కొన్ని విషయాలు ఉంటాయి, ఏంటంటే చిన్న చిన్న విషయాలతోనే చాలా పెద్దగా ఎదుగుతారు. ఇంత కొంచెం పూత గంట అంటారు కదా, సో అట్లాంటి ఒక స్పెషల్ గెస్ట్ని ముందు పట్టుకొచ్చిన. సో నా మాటలు కాదు, ఫస్ట్ వాళ్ళతోనే నేను మాట్లాడిస్తా. నమస్తే అన్న. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నాం. ఓకే అన్న, అసలు సూపర్ సింగర్ అంటే అది ఒక స్టేజ్, చాలా పెద్ద స్టేజ్. ఎంత ట్రై చేసినా కానీ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తే కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళలేము. సో అంత పెద్ద స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేశారు కదా, సో ఎట్లా ఫీల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్లీ ఏం చెప్పాలి అంటే నాకైతే చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే అక్కడ నేను జస్ట్ పార్ట్ ఒకటే కాదు, యూనో అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ లాగా, యూనో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాకు ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్ ఇది అది. సో ఒకటైతే చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు. రెండోది చాలా ఎక్కువ నేర్చుకున్నానని చెప్పుకోవచ్చు నేను అక్కడి నుంచి. సో ఈ రెండు మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. నాకు ఇదే ఫస్ట్ టైం. నేను 10 ఇయర్స్ నుంచి ఇలానే ప్రతి ఆడిషన్స్కి వెళ్ళేవాడిని, కానీ ఫస్ట్ టైం నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అయ్యా. నేను ఉన్ని ఈ కొంచెం ఎపిసోడ్స్లో చాలా వరకు నేర్చుకున్నాను. ఇందులో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. అసలు అన్న గురించి ఒక ముఖ్యమైన విషయం తెలియదు ఏంటంటే, చాలా మంది తెలియదు అన్న ఏంటంటే ఒక డెలివరీ బాయ్ గా జాబ్ చేసుకుంటూ అది దాంతో పాటు మ్యూజిక్ నేర్చుకుంటూ ఇట్లా ఆడిషన్స్ కోసం తిరిగి తిరిగి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చిండు. ఇందాక చెప్పినా కదా కొంతమంది చూసి మనం చాలా నేర్చుకోవాలని. సో ఇలాంటి అన్న వాళ్ళని చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. సో అన్న ఫస్ట్ అసలు మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? నా పేరు తుంగాను వెంకటేష్. మాది శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం వియన్పురం విలేజ్. నేను చిన్నప్పుడే 5 ఇయర్స్ ఉండేటప్పుడే లవకుశ అనే ప్రోగ్రాం ఉంటుంది అన్నమాట, దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేసేవాడిని, లవుడు. ఆ తర్వాత అక్కడి నుంచే నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్, దాని మీద ఎక్కువ నేను ఇంకా అదే నా లైఫ్, ఇంకా అదే అని అప్పటి నుంచే నేను దానిపైన ఉండేవాడిని. ఇంకా అలా దాన్ని అలా లీడ్ చేస్తూ చదువుకుంటూ ఓ పక్క మ్యూజిక్ నేర్చుకోవాలన్నా మా శ్రీకాకుళంలో ఎక్కడ అది నాకు ఆపర్చునిటీ దొరకలేదు, ఎక్కడ కూడా లేవు. అలాగే ఐటీ అయిన తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ అయ్యాక నేను జాబ్ కోసమని వెతికేటప్పుడు కరోనా, కరెక్ట్ అదే టైం కరోనా రావడం. సో జాబ్స్ కూడా కరెక్ట్గా నాకు ఇంకా అక్కడ ఛాన్స్ రాలేదు, ఉన్న వాళ్ళకి పోయే టైం అది. సో ఆ టైంలో మా ఊర్లో ఒక పర్సన్ ఉంటారు, ఆయన వల్ల నేను వైజాగ్ వచ్చేసి జాబ్కి వచ్చానన్నమాట, డెలివరీ బాయ్గా. ఇంకా ఆ రోజుల్లో నాకు తెలిసి అదే ఎక్కువ ఆ టైంలో వచ్చాను. అక్కడి నుంచి ఒక నెల వరకు డెలివరీ చేస్తూ ఉన్నా, కానీ నాకు డెలివరీ చేసినా నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇదేనా నా లైఫ్ ఇదేనా ఇంకా అని. కానీ అక్కడి నుంచి నేను మళ్ళీ ఏం చేశానంటే నా ఫోన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యూజిక్ క్లాసులు ఎక్కడ ఉన్నాయని సెర్చ్ చేశాను. అక్కడ పిఎం పాలెంలో ఒక మ్యూజిక్ అకాడమీ ఉంది, అక్కడికి వెళ్ళి నేరుగా నేను అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఒక 6 మంత్స్ నేర్చుకుంటూ ఓ పక్క డెలివరీ ఇస్తూ ఆ డెలివరీకి వచ్చే డబ్బుల్ని నేను మళ్ళీ మా క్లాస్కి కట్టేవాడిని. అలా 3 ఇయర్స్ వరకు అలా అక్కడే ఉన్నా, కానీ మ్యూజిక్ మాత్రం 6 మంత్సే నేర్చుకున్నాను అనమాట. అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత ఆడిషన్స్ కరెక్ట్గా పడటం, చాలా ఆడిషన్స్ అయ్యాయి, కానీ ఈ ఇందులో సూపర్ సింగర్లో మాత్రం నేను 2nd రౌండ్లో సెలెక్ట్ అయ్యడం జరిగిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ ఇదే నాకు అని అనుకున్నా ఆ రోజు, బట్ ఇదే మంచి అవకాశం నాకు వచ్చింది అనమాట. అవును, అంటే యాక్చువల్గా మాది నేటివ్ వైజాగే, కానీ మా నాన్నగారికి నా చిన్నప్పుడు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. మా నాన్నగారు అక్కడ ఆర్కిటెక్ట్. సో నేను నా 12 తరగతి దాకా అక్కడే చదివాను నేను. సో నేను నా 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచి నేను పాటలు రాసేవాడిని.
పాట పాడడం ఉండేది కానీ అట్ ద సేమ్ టైం పాటలు రాసేవాడిని నేను, హిందీలో రాసేవాడిని నేను. కానీ నేను కాలేజ్కి వచ్చిన తర్వాత, నేను కాలేజ్ వైజాగ్ లో చేశాను, నేను గాయత్రి కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. అంటే మా తాతగారు వైజాగ్, మా నాన్నగారు వైజాగ్, నేను వైజాగ్ ఎలా చదవాలి, అంతే సింపుల్. సో అలాగా నేను యాక్చువల్గా అక్కడ వైజాగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను అప్పుడు తెలుగు పాటలు రాయడం మొదలెట్టాను నేను. సో అలా తెలుగు మీద సాహిత్యం పెంచుకుంటూ అక్కడ నేను అంటే మాక్సిమం మా టీచర్స్కి, మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి నేను చాలా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు యూనో నేను ఈరోజు ఈ స్టేజ్ దగ్గర ఉన్నాను అనుకోవచ్చు నేను. సో అలా నేను కాలేజ్లో ఉన్నప్పుడు పాటలు రాస్తూ ఉంటున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, నీరజ అండ్ జయంత్ అని. సో మేము ముగ్గురం కలిసి కోవిడ్ టైం సేమ్ సో మేము ఇద్దరం అంటే మేము ముగ్గురం ఉన్నప్పుడు కోవిడ్లో మేము యాక్చువల్గా నాకు జాబ్ వచ్చింది కానీ డ్యూ టు రిసెషన్ కోవిడ్లో అందరినీ తీసేస్తున్నప్పుడు అప్పుడు మేము అనుకున్నామంటే నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వై నాట్ దిస్, ఎందుకంటే ఎందుకు ఈ దీంట్లోకి వెళ్ళకూడదు ఈ వన్ ఇయర్ అని చెప్పి మా నాన్నగారిని అమ్మగారిని అడిగినప్పుడు అరే వెళ్ళరా అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేశారు. సో అప్పుడు నేను పాటలు రాసి పాడి మ్యూజిక్ ఎలా చేస్తారు, నేను మొత్తం అంతా ఆ జర్నీ ఎలా ఉంటుంది, సో అన్నది నేను నా అంతటి నేనే విజయ్ యూట్యూబ్ అనుకోవాలి. అంటే చాలా మంది ఈ రోజుల్లో మనమే కదన్నా, చాలా మంది స్టేజ్ లో ఉన్నారంటే యూట్యూబ్ నుంచే. అది నిజమే, యూట్యూబ్ కావచ్చు లేకపోతే గూగుల్ కావచ్చు లేకపోతే పక్కన ఉన్న మెంటర్స్. నేను నాకు ఏదైనా డౌట్ వచ్చింది అని అంటే నేను అర్ధరాత్రి అయినా కాల్ చేసి అడిగేసారు అక్కడ తన కావాల్సింది. సో అలా ఏంటి అని అంటే అలా దాని మీద నడుస్తూ నేను అలా పాటలు రాసి పాడేవాడిని. సో అప్పుడు నేను ఫస్ట్ పాట ఓ అమ్మాయి అని రిలీజ్ చేశాను నేను అప్పుడు. అది ఇద్దరు కలిసా మా ఇద్దరు డిఫరెంట్ వాయిస్ మా ఇద్దరు కలిసి అది పాడదాం. నేను రాసిన పాట ఒకటి ఉంది, ఓకే అది పాడచ్చా? నిన్ను చూసా కానీ చూపల్లే మనసుతో చావే తెర తీగల్లే నీ కళ్ళే నా వైపు మళ్ళా ఏగుండ లోతుల్లో నిన్ను చూసాలే హే అంత కాదన్నా వరణాలన్ని నీ పేరు తలిచాయి ఏమో గజిబిజిలో నేను తలబడిపోయాను నూలేని చిత్రంలో ఏంటో నీ చూపులు ఏంటో ఆలోచనలోనే నన్ను నేను మరిచేలా ప్రియా చూపులే విరహాలు జల్లేనే పాడలు సాహిత్యాలై పొంగేనే నిన్ను చూసాక నిన్ను చూసాక నిన్ను చూసాక. సూపర్ అండి, అసలు మీరు మాట్లాడుకుంటే ఒక తీరు ఉంది, పాట పాడతారు. సూపర్ సింగర్ అనే ప్రయాణం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ ఆడిషన్స్ అవుతున్నాయని ఎవరైనా చెప్తారా, లేకపోతే మీరే తెలుసుకున్నారా? నాదేంటి అని అంటే నేను యాక్చువల్గా నా ఆడిషన్స్ నాకు మా అమ్మగారు చెప్పారు, ఆవిడ రాజస్థాన్లో ఉంటారు. సో ఆవిడ నేను ఆ టైంకి ఏదో పని చేస్తున్నాను, నేను నా పాట మీద నేను వర్క్ చేస్తుంటే అప్పుడు మా అమ్మగారు మెసేజ్ చేసి రే సూపర్ సింగర్ ఆడిషన్ అవుతుందా రా, నాకైతే అలా మొదలైంది. అంటే అప్పటి వరకు నీకు తెలియదా?
అంటే నేను మరీ ఎక్కువ పనుల్లో ఉండేవాడిని, నేను అసలు ఫోన్లో అంతలాగా, నేను టీవీలో అసలు అంతలా జస్ట్ పాటల కింద నేను మా ఫ్రెండ్స్ ఉంటారనమాట విజయనగరంలో, మాది ఒక ట్రూప్ ఉంది ఒక 4-5, వాళ్ళు చెప్పారు. అలాగే నేను ముందే ఒక చిన్న యాడ్ చూశాను అనమాట టీవీలో, అలా చూసి అలా మేము మా ఫ్రెండ్స్ నేను కలిపి ఒక 4-5 కలిపి వెళ్ళాం. వెళ్తే అక్కడ మేము కలుసుకుని అక్కడ మేము చేసాం. ఆ రోజు తిని కూడా నాకు కనిపించలేదు. ఫస్ట్ టైం నేను ఎక్కడ చూశానంటే ఇంకా స్టూడియోలో ఫస్ట్ టైం చూడడం. అప్పటి వరకు నాకు వైజాగ్ అని తెలియదు, ఇక్కడ ఉన్నాడని కూడా తెలియదు నాకు. కానీ ఈ తిను మాత్రం నాకు చాలా చాలా ఏళ్ళగా తెలుసు నాకు. ఎప్పుడరా 10 ఏళ్ళగా ఆడిచిపించాలి. మాకేంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్, మాకు 3 ఆడిషన్స్ జరిగాయి. 3 ఆడిషన్స్ వర్, ఫస్ట్ అనేది వైజాగ్ లో జరిగింది. వైజాగ్లో ఏంటి అని అంటే, మేము అక్కడికి వెళ్ళి ఏదో 5 పాటల్లో యూనో వాళ్ళ దగ్గర పాడితే, అప్పుడు మాకు వచ్చిన జడ్జెస్, మా మెంటర్స్ ఎవరు అని అంటే, మేము వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అసలు వాళ్ళ వల్ల మేము అసలు పాడగలుగుతున్నాం. ఇంకా ఎవరెవరు అంటే శివన్నయ్య, శ్రీకాంత్ అన్నయ్య, తేజస్వని అక్క, సౌందర్య. సో వాళ్ళ నలుగురు యాజ్ అ జడ్జెస్ వచ్చారు అక్కడ. జడ్జ్ వచ్చినప్పుడు ఏంటి అంటే, మేము ఫస్ట్ ఏదో 5 పాటలు పాడుకున్నప్పుడు నేనైతే నా పాటలు నేను రాసుకున్న పాటలు నేను పాడాను. అట్ ద సేమ్ టైం నేను మెలడీ సాంగ్స్ బాగా ఎక్కువ పాడతాను, సో అవి పాడాను నేను. అండ్ అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఓకే మీరు కూర్చోండి, సెకండ్ రౌండ్ జరుగుతుంది అదే రోజు. సో సెకండ్ రౌండ్లో ఏంటి అంటే, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రాతో పాటు మీరు కాన్ఫిడెంట్గా పాడగలరా లేదా అని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసేది బాగా పాడుతున్నారా లేదా, రెండోది కాన్ఫిడెంట్గా పాడుతున్నారా లేదా. సో అక్కడ సెకండ్ ఆడిషన్లో నన్ను ఫాస్ట్ బీట్ పాడుకున్నారు. నేను ఎప్పుడు సో నేను అప్పుడు ఫస్ట్ టైం నేను ట్రై చేశాను నేను ఫాస్ట్ బీట్ సాంగ్, అతిలోక సుందరిను, నెక్స్ట్ గుండెల్లోన పాటలు లాంటివి. సో అది ట్రై చేసినప్పుడు 3rd ఆడిషన్ హైదరాబాద్లో. ఓకే, హైదరాబాద్ అన్నది ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళాను. ఓకే, నాకు ఏంటి అని అంటే, నేను సెలెక్ట్ అవుతానా లేదా అనేది పక్కన పెడదాం. ఓకే, ఫస్ట్ వెళ్ళాము అన్నది. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ఇటు అందరూ నేను సరిగ్గా పదని అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారనమాట అక్కడ అందరూ. ఒక్కొక్క శంకరాభరణం, సాగర్ సంఘం అలాంటి సాంగ్స్ వినిపిస్తుంటాయి ఎక్కడి నుంచో. అందులోని నా ఇది ఏంటంటే, నాకు లిరిక్స్ గుర్తుండవు అసలు. ఓకే, సో నేను అక్కడ కూర్చున్నాను, అటు చూస్తేమో వాళ్ళు ఇటు చూస్తే అనుకుంటా, అమ్మ అయిపోయింది ఇంకా నా జీవితం అనుకోవడం. అక్కడికి వెళ్ళి 3rd ఆడిషన్స్లో మళ్ళీ ఏదైనా 5 పాటలు. ఓకే, వాళ్ళు ఈసారి డీప్గా క్వశ్చనింగ్స్ చేస్తున్నారు. ఓకే, ఈ పాటని ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా. అందరికీ 1 గంట 40 నిమిషాలు అయితే నాకు 10-10 నిమిషాలు రెండు పాటలు సరే అండి, మీరు వెళ్ళొచ్చు అండి. సర్లే కదా, యాక్చువల్లీ అయితే నేను సెలెక్ట్ చేసిన చెప్పరు కదా, చెప్పరు మాకు. తర్వాత నాకు ఆఫ్టర్ సమ్ డేస్ నాకు కాల్ వచ్చింది, శ్రీరామ్ గారు కాల్ చేసి నాకు చెప్పారు. ఆయన వన్ ఆఫ్ ది స్టార్ మార్కెట్లో టీమ్, వాళ్ళకి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మేము ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సాంగ్ నేనా అంటే ఆడిషన్స్లోనా, ఆడియన్స్లో నేను పాడిన ఫస్ట్ టైం అయితే కుంకుమలా పాడాను. ఓకే, ఆ బ్రహ్మను చేయడానికే తన ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగావే కుమలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షానయ్యా వేడుకలాగా.
పాటను ఓన్ చేసుకుంటాడు అనమాట. ఇంకా ఆయన వెర్షన్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు నార్మల్ గా పాట అందరిలో వేరే వాళ్ళు పాడినట్టు పాడు సాంగ్ ఉంటది, సో అది ఉన్నట్టు పాడకుండా మీరు ఓన్ గా మీకు వచ్చినట్టు పాడతారు. అది వేరు, చాలా మంచి పాట అన్న, ఎందుకంటే వేరే ఎవరినో ఇంప్లీస్ చేసే వాళ్ళు మన ఓన్ స్టైల్ మనం పాడడం చాలా గొప్ప. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న మీరన్న ఆడిషన్స్ లో ఫస్ట్ రౌండ్ లో ఇస్తాం ఫస్ట్ రౌండ్ లో తరలి రాత్ అనే వస్తుంది పాట వెన్నెల దీపం కొందరిదాడని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కొందరిదాడని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతిమదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కద దిశ నిరుగని గమనము కద తరలి రాధనే వసంతం, తరదరికి రాని వనాల కోసం. దీని గురించి చాలా అయ్యో, మీరేంటి అంటే మీరిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మీరిద్దరం ఒకే రూమ్ లో ఉంటే మీరు హాయిగా పడుకుంటుంటే పొద్దున్నే 4:30 మా అందరినీ లేపడం నన్నుకునే కాదు, అలా పడుకున్న వాళ్ళు పొద్దున అక్కడ పైకి వెళ్ళి తను పాడలే అంటే ఎవరైనా పొద్దున 4:30 లేచి పాడుతున్నారంటే అది దెయ్యం కాదు అని అని అంటే అఫ్కోర్స్ లైవ్ లోనే పాడిస్తారు మాకు. మాదేంటి అని అంటే మాకు ప్రాబ్లం ఏంటి అంటే మాకు వచ్చే 2-3 రోజులే ఉండేది గ్యాప్, ఓకే. దాని తర్వాత మాకు షూట్ ఉండేది, మేము మాకు ఒకేసారి 4 ఎపిసోడ్స్ షూట్ అయ్యేవి, ఓకే. సో యూనో మేము చాలా కష్టపడుతూ ఆ పాటలు పొద్దున్నీ రాత్రి దాకా అదే సాహిత్యంలో అదే నేర్చుకుంటూ అక్కడికి వెళ్ళి పొద్దున్నే మళ్ళీ షూట్ ఉండేది, 4:30 లేచి మళ్ళీ అందులోనే మాకు అయిన షూట్ అన్ని డిసెంబర్స్లో జరిగాయి. సో ఆ జలుబు జ్వరాల్లో అంటే అందరం సింగర్స్ అలాగే. నేనైతే క్లారిటీగా ఇంకా జ్వరంతో 2 సాంగ్స్ పాడా అప్పటికి, ఆ రోజే సరైన అదే రోజు 2 సాంగ్స్ పాడటం ఫుల్ ఫేవర్ తో వెళ్ళి పాడాను అన్నమాట. అంటే 2-3 ఎపిసోడ్లకి ఒకే షూట్ అయిపోయింది ఒకే రోజు. 4 ఎపిసోడ్స్ ఒకేసారి షూట్ అవుతాయి మాకు. ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అంటే అంటే ఒకసారి లైవ్ లో పాడడం చాలా కష్టం కదా, మరి ట్రూ ఎపిసోడ్స్ అంటే కష్టం అంటే మాకేంటి అని అంటే ఒకటి దాని వల్ల అఫ్కోర్స్ కష్టం అనేది ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం అది మనకి పేషెన్స్ అనేది నేర్పిస్తుంది, ఓకే, ఎంత బాగా ఇది చేయగలం అనేది. అట్ ద సేమ్ టైం మేము చాలా అంటూ కష్టపడుతూ అక్కడ యూనో చాలా ఎక్కువ శ్రమ పడుతూ మేము చాలా బాగా చేసామని మేము అనుకునే వాళ్ళం, ఓకే. కానీ అఫ్కోర్స్ బోల్డ్ అన్నిసార్లు ఏమంటంటే ఇప్పుడు ఇక్కడనే కాదు లైవ్లో మేము పాడినా కూడా అక్కడ బోల్డ్ అన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో అరే అది రికార్డ్ చేసి పాడుంటారు ఇది అదే అంటూ ఉంటే మాకు అనిపించిన అంటే మరీ అంత బాగా వచ్చిందా అంత బాగా. కానీ అఫ్కోర్స్ అక్కడ సెట్స్ మీద అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తాం మేము. అట్ ద సేమ్ టైం మాకు అఫ్కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి, ఫోన్లు వాడకూడదు, నెక్స్ట్ మాకేంటంటే రోజంతా అక్కడ కూర్చోవాలి, ఓకే. కూర్చుని ఎందుకు అని అంటే మాకనే కాదు అక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి వాళ్ళు యూనో చాలా ఎక్కువ కష్టపడతారు, అక్కడ జడ్జెస్ కానివ్వండి లేకపోతే అక్కడ స్టార్ మా కాస్ట్ టీమ్ కానివ్వండి,
సో వాళ్ళ కష్టం వాళ్ళు కష్టపడినాకంటే అసలు మా పోలీస్ స్టేషన్ కష్టమే కాదు మాది, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి ఎంత కష్టపడతారు. ఫ్రెండ్లీగానే ఉంటారు మాతో అయితే. అంటే ఎలా అంటే ప్రొఫెషనాలిటీ అనేది వేరు అండ్ పర్సనలిజం గా ఫ్రెండ్షిప్ అనేది వేరు. నేనైతే అదే అనుకుంటాను, ఎందుకంటే ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా నిజమే వాళ్ళు. ఓకే, వాళ్ళు తప్పు అని అంటే అది తప్పే అంతే. ఓకే, సో మేము దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్గా మనం ఇంకొక టైప్లో ఇచ్చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తాం. కానీ అది అయిపోయిన తర్వాత మాత్రం ఎంత హాయిగా ఫ్రెండ్స్గా హాయిగా అందరం ఉంటూ, ఎందుకంటే అట్ ద సేమ్ టైం అర్ధరాత్రి అవుతుంది, వాళ్ళు అదే యూనో అక్కడ అలా కూర్చుంటూ పాపం మేము కూడా అలాగా, సో వాళ్ళకి మాకు బాధ తెలుస్తాయి అక్కడ. వాళ్ళు అలా ఉండలేరుగా, వాళ్ళు కూడా మాతో వస్తారు, పక్కన కూర్చుంటారు, మాట్లాడతారు, మళ్ళీ ఓకే అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సీట్లో షార్ట్ ఓకే అయితే ఈలోపు మాతోనే ఉంటారు అనమాట, పక్క పక్కన అటు ఇటు మాతో ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి చేస్తుంటారు. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే హేమంత్ అన్న ఇప్పుడు ఈ జనరేషన్ కి శ్రీముఖి గారు ఇట్లా పడిపోయింది సో మరి వాళ్ళు కాకుండా చాలా మంది పడిపోయారు, చాలా మంది తెలుగు రాష్ట్రాలలో అమ్మాయిలు. అంటే దాని వెనకాల ఫనీ స్టోరీ ఉందండి. ఏంటి అని అంటే ఆ రోజు ముందు రాత్రి దాకా మేమిద్దరం బాగా కష్టపడి పాటలంతా నేర్చుకున్నాము, ఇంకా చింపేస్తాం రేపు అన్నప్పుడు మేము పొద్దున్నే షో దానికి వెళ్ళినప్పుడు గొంతు పోయింది నాది, నాకు అంటే జలుబు జ్వరాలు మాకు అందరికి అన్ని ప్రతి దానికి. సో అమ్మ బాబోయ్ అని అనుకుంటూ ఉండగా అక్కడ ఇంకేం పాడదాం అన్నా కూడా మా మెంటర్స్ అక్కడ చాలా వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళు ఏంటంటే పాట తప్పుగా పాడావా కరెక్ట్గా పాడావని కాదు, నువ్వు ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఉన్నావు, నువ్వు పాడినట్టు పాడు చాలు, ఓకే ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చేయి చాలు. అదే నాది కూడా సేమ్ ఇదే, నేను పాట పాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఆనందంగా పాటను చూడాలి, కొంచెం నవ్వుతూ చూడాలి అన్న చిన్న ఇది నాది. సో నేను అక్కడ పోయి కూర్చుని నేను అక్కడ పాట వచ్చినప్పుడు నేను పాడుతున్నప్పుడు కొంచెం ఆ ఫీల్తో ఎంజాయ్ చేస్తాను. డ్యాన్స్ మూమెంట్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా, అసలు చూస్తేనే ఒక అందర్ ఫేస్ లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. స్మైల్తో పాటు ఇక మీరు మీరు డ్యాన్స్ చేస్తుంది, ఇక డ్యాన్స్ చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతే స్టేజ్ మీద అంతే కదా కరెక్ట్. ఓకే అన్న, అసలు ఇంత స్టేజ్కి రావాలనుకుంటే ఇవ్వడానికి మామూలు విషయం కాదన్న, చాలా మంది మనం అనుకుంటా ఉంటాం మనమే అని అనుకుంటా, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు అసలు ఇట్లా ఒక స్టేజ్ దొరకాలి నేను వెళ్ళాలి ఆ స్టేజ్ వరకు అని. సో దీని వెనుక చాలా శ్రమ ఉంటుంది, చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఏంటి వీళ్ళు నార్మల్గా స్టేజ్ దగ్గర పాడిస్తున్నారు ఎంగేజ్మెంట్ ఇస్తారు ఫేమస్ అవుతారు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. సో అట్లాంటి మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఏంటి అంటే అండి, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు స్టేజ్ మీదకి వచ్చినా రాకపోయినా పాడే ప్రతి మనిషి తను ఒక సూపర్ సింగరే నాకైతే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఓకే, సో నాకైతే ప్రతి సింగర్ ఒక సూపర్ సింగరే. అట్ ద సేమ్ టైం అఫ్కోర్స్ చాలామంది కష్టపడతారు, అఫ్కోర్స్ మేము కష్టపడ్డాము వాళ్ళు కష్టపడ్డారు, కానీ కొన్నిసార్లు లక్ అన్నది ఉంటుంది, అది ఒక చిన్న ఇది ఉంటుంది. ఓకే, అండ్ అది వాళ్ళ తప్పు కాదు. ఓకే, కానీ మేము అక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి తెలియని విషయాలు ఉంటాయి కొన్ని. ఏంటి అంటే ఎంత ఎక్కువ కష్టపడతాము మేము, ఎంత ఎక్కువ శ్రమ పడతాము, చాలా ఎక్కువ కష్టపడతాము మేము. అంటే ఒకటేంటి అని అంటే స్టేజ్ మీద పాడడం అన్నది ఒక విషయం అయితే, ఆ స్టేజ్ మీద వన్ అంటే ఆ స్టేజ్ వరకు రావడానికి కూడా యూనో ఆ పాట కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా రాకపోతే బోల్డ్ అనే ప్రాబ్లమ్స్, కరెక్ట్గా వస్తే ఎలా బాగా పాడాము, ఎందుకంటే అక్కడ ఉండే జనాలకి ఆ జడ్జెస్కి పాట నచ్చాలి. ఓకే, సో అట్ ద సేమ్ టైం నర్వస్నెస్, కొంచెం భయం, అది నాకు ఎక్కువ తినేమో భయపడుతూ ఉండేవాడు. స్టేజ్ ఫియర్ అనుకుంటా ఏమో తెలియదు, బహుశా అంటే నేను ముందు రిహార్సల్స్ అయినంత వరకు నేను ఫుల్ జోస్గా పాడతా, అది అందరికీ తెలుసు, మా సెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు.
కానీ ఆన్ స్క్రీన్ అలా స్టార్ట్ అవుతుంది అనేటప్పటికి ఎందుకో తెలియదు, ఇంకా ఆటోమేటిక్ గా అలా ఉన్న ఇంకా అలా అయిపోతుంది, ఏం చెప్పలేదు ఇంక అక్కడ. అంటే ఎందుకంటే అట్లా ఒక ఫీలింగ్, అంటే ఒక రెండు మూడు ఎపిసోడ్స్ వరకు అంటే ఓకే, అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇట్లా ఇంకా పోలేదు. అంటే ఎందుకని అంటే అది ఒకటి ఫిజికల్ గా మేము అంటే ఆ డిసెంబర్ షూట్స్ లో జ్వరము జలుబు అనేది ఒకటి ఉండేది. రెండోది పొద్దున్నే లేచాం కదా, పాట మాకేంటి అంటే రెండు మూడు రోజుల దాకే, ఎందుకంటే మాకు చిన్న చిన్న డ్యూరేషన్ లో ఎక్కువ పాటలు నేర్చుకోవాలి మేము. సో ఆ చిన్న దీంట్లో ఉండేది ప్రాబ్లం. నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే ఎంత బాగా పాడినా కూడా మధ్యలో ఏదైనా చిన్న ఏదైనా అటు ఇటు ఏమైనా అయింది అనుకోండి, ఓకే సో అప్పుడు ప్రాబ్లం, ఎందుకంటే లైవ్ గా పాడాలి కదా, సో ప్రతిదీ అలాగే ఉంటుంది. సో ఆ ఉన్నా కూడా నేనేంటంటే నేను భయం ఉండేది, భయం ఉండే ఎవరు మనిషి కన్నా భయం ఎవరు ఆయనకు భయం ఉండదు అంత, ఆయన ఏదో చెప్పుకోవాలి కదా అని చెప్తున్నాడు భయం నేనేంటంటే అందరూ కొంచెం భయపడుతుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెం నవ్వించడం వాళ్ళ కొంచెం ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు తిని భయపడుతున్నాడు అనుకో, భయం ఉందిరా సర్లే పాట పోతుంది. చాలా వరకు మంచి జోక్ పుష్ చేసేవాడు. ఇంకా మీ లైఫ్ లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా, క్రిటికల్ సిచ్యువేషన్స్ అని ఉంటాయి కదా, అట్లాంటి మీరు ఎట్లా ఫేస్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చారు ఇక్కడికి రావడానికి? అంటే నా లైఫ్లో ఫస్ట్లో అంటే చార్జెస్ కూడా లేని టైం ఉండేది. ఆ టైం నుంచి ఈ టైం వరకు చాలా పడ్డాను. కానీ అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా ఊరు అదే మా విలేజ్ నుంచి వైజాగ్ రావడానికి ఒక ట్రైన్ ఛార్జ్ 26 రూపీస్ అప్పుడు నేను స్టార్టింగ్లో రావడం. ఆ టైంలో 100 రూపాయల కోసం కూడా మేము వేరే ఒక షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి అది ముందు అడిగి తర్వాత మీకు రేపిస్తాం, మా అమ్మవాళ్ళు పనికెళ్ళి వస్తే ఆ వచ్చే డబ్బులు మీకు ఇస్తాం రేపని చెప్పి ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకొని అది నాకు ఇచ్చి మా అమ్మగారు నాకు పంపించారనమాట. అలా వెళ్ళి రావడం ఆ 100 రూపాయలతో నేను వైజాగ్ వెళ్ళి ఆడిషన్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. ఆ స్టేజ్ కూడా ఉండేది నాకు. ఆ తర్వాత తర్వాత ప్రతిసారి ఇలానే ఫస్ట్ రౌండ్ అవడం, సెకండ్ రౌండ్ అవడం, అలాగే వైజాగ్ వచ్చాక కూడా 2-3 సార్లు నేను ఆడిషన్స్ ఇచ్చాను. అప్పుడు కూడా చాలా వరకు మనీ ప్రాబ్లం ఉండేది నాకు. అప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేశారు. అలాగే నేను జాబ్ చేసేవాడిని డెలివరీ బాయ్గా, అందులో ఒక ఇద్దరు కస్టమర్స్ కూడా అంటే నా పాట ఒక ఏదో సందర్భంలో విన్నారు, వాళ్ళు ఇన్స్టాలో చూసి నువ్వు పాటలు కూడా పాడుతావు కదా అని అడిగారు అనమాట. పాడుతానండి నార్మల్గా అని అన్న, నార్మల్ అయితే బాగానే పాడుతాం అని చెప్పి వాళ్ళు అలా ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఒక ఇద్దరు కస్టమర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ రావడానికి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మళ్ళీ చాలా వరకు. అలా జరిగింది. అట్లాంటి విన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా శ్రీమంతా మర్చిపోతుంది. చాలా సపోర్ట్ ఇచ్చారు నా ఫ్రెండ్స్ అలాగే మా కస్టమర్స్ ఒక ఇద్దరు. అమ్మ వాళ్ళు ఏం చేస్తారన్న? అమ్మ నాన్న ఇంటి దగ్గర డైలీ కూలీ అనమాట, కూలి పనికి వెళ్తారు ఇంటి దగ్గర మా విలేజ్లోనే. ఇప్పటికీ స్టిల్ ఇప్పటి వరకు మా నాన్న మూటలు మోయడానికి, అమ్మగారు పొలం పనులకి ఇప్పటికీ వెళ్తారు. నా గురించి చెప్పాలంటే మా నాన్నగారు హీ కేమ్ ఫ్రమ్ అ రియలీ పువర్ బ్యాక్గ్రౌండ్, ఆయన చాలా పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో నాకు ఫస్ట్లీ మా నాన్నగారే మోటివేషన్ నాకు దేనికైనా, ఎందుకంటే మా అమ్మగారిని కూడా చెప్పాలి, ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్నగారికి యూనో చాలా ఎక్కువ కష్టపడ్డారు. అండ్ ఈరోజు నేను గర్వంగా చెప్పగలను మా నాన్నగారు నాకు యూనో ఎంత పెద్ద మోటివేషన్, ఉదయపూర్ రాజస్థాన్ మొత్తానికి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్ట్స్. సో అది నాకు పెద్ద గర్వమైన విషయం. అట్ ద సేమ్ టైం మా అమ్మగారు ఆవిడ పాపం అంతలా చదువుకోలేకపోయారు. సో ఆవిడ అక్కడ ఉంటూ యూనో హిందీ నేర్చుకుంటూ అక్కడ వాళ్ళతో ఇచ్చేస్తూ నాకు చదివించడం నన్ను ఇచ్చేయడం, ఓకే సో అలా చూసుకుంటూ ఉంటే దాని తర్వాత నేను కాలేజ్కి వచ్చాను. నేను కాలేజ్కి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఒకటే అనుకునేవాడిని, మా నాన్నగారు ఎంత కష్టపడ్డారు నేను కూడా అంతే కష్టపడాలి, నాకు లేకపోతే ఆ కష్టం వెలుగు తెలియదు. సో నేను మా నాన్నగారు నాకు ఎప్పుడు అంటే వద్దు అని చెప్పలేదు దేనికి, అయినా కూడా నా అంతటి నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి యూనో మా అంతటి మేమే లోన్ లాగా తీసుకొని డబ్బులు తీసుకుని
వేరే వాళ్ళ నుంచి మేము చాలా కష్టపడి స్టూడియో ఓపెన్ చేసి మాకు మేమే పాటలు మ్యూజిక్ ఎలా చేస్తారు, వీడియో ఎలా చేస్తారు, షూట్స్ ఎలా చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తారు, అవి నా అంత మావే నేర్చుకుని నేను లైట్ బాయ్గా పనిచేసేవాడిని. అందుకే నాకు ప్రతి వాళ్ళు అంటే కష్టం తెలుస్తుంది నాకు. సో నాకు నేను లైట్ బాయ్గా ఇలా పట్టుకుని పొద్దున్న నుంచి రాత్రి దాకా ఓకే పెళ్ళికి వెళ్ళి ఇలా లైట్ బాయ్ పట్టుకొని. సో బోల్డ్ అంత కష్టపడితే పడ్డాము, కానీ నేను దాన్ని కష్టంగా ఎప్పుడు భావించలేదు. నాకు ఇట్స్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఓకే, ఎందుకు అంటే నాకు అది ఎప్పుడు మంచే జరిగింది, నేను ఎప్పుడు ఒకటి నేర్చుకున్నాను అని చెప్పుకోవచ్చు నేను. సో ఈరోజు మీకు కావస్తే చెప్పండి, నేను లైట్ బాయ్ ఎంత బాగా మంచి జోష్ పాట. నువ్వు పాడరా? నువ్వు నాకు బాగా ఇష్టమైనది ఫోక్ సాంగ్ మాయదారం ఐసమ్ అంటే చాలా ఇష్టం. అది అందరికి ఇష్టం సార్. ఓకే, మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ, ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ మైసమ్మ, గావర పెట్టి మమ్మ గావర పెట్టి గయపుగాకే మైసమ్మ, జర పరసాని చెయ్యకే మైసమ్మ, మాయదారి మైసమ్మ మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మీకు వాడిన తర్వాత వాయిస్ లేదు పాడరా భయ ఏ మాస్ పాండు పాండు పురుమి. ఓకే, ఇది పాడిన పోనీ రజనీకాంత్ గారి ఫేవరెట్ పాట. ఏ రచ్చాడు కోకారాయాలో సాంగ్ ఉళ్ళకి వచ్చాడో పెద్ద పులిలాగా, రచ్చేయకుండా చూసే దూరంగా, మర్యాద పోకుండా తిరిగి వచ్చే వేగ్గా, అట్ట గేటులని దాటుకుంటూ. నేను ఎందుకురా మర్చిపోరు అసలు లిరిక్స్ మర్చిపో కదా. అంటే అందులో నేను ఫస్ట్ అని ఉంటాను. అంటే నేనేగా మెయిన్ ఎక్కడ మర్చిపోవడానికి లేదు, లిరిక్స్ మర్చిపోయింది సూపర్ సింగర్ లో ఎవరు అని అంటే ఫస్ట్ ఖచ్చితంగా తినకి. కామెడీ విషయం ఏంటంటే ఒక పాట పాడుతున్నప్పుడు ఈ పాట రజనీకాంత్ గారు బంధాలేంటి బంధువులేంటి వస్తే ఏంటి పోతే అది ఆ పాట లిరిక్స్ ఆ ఒక్క చరణం ఉంటుంది కదా, ఆ చరణం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంటే మేము అడుగుతూ ఉండేవాళ్ళం వచ్చిందా 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 అని. అంటే వచ్చేది వచ్చేది అంటే అక్కడ దాకా అంటే ఫస్ట్ లో రాలేదు, తర్వాత ప్రాక్టీస్ చేసి 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 వచ్చింది పాట వచ్చింది అక్కడ అప్పుడు దాకా వచ్చింది. స్టేజ్ వెళ్ళే ముందు కూడా వచ్చింది, స్టేజ్ ముందు కూడా వచ్చింది అనమాట, టెక్ ఉంటుంది మాకు ముందు ఆ టెక్ లో కూడా వచ్చేసి కానీ ఆ స్టేజ్ ఇంకా మా మెంటర్స్ నాకు ఒకటే మాట, అరే అక్కడ వరకు బాగానే వస్తుంది స్టేజ్ ఎక్కకే వద్దురా నీకు. కానీ నా మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి మా మెంటర్స్కి, నీ వాయిస్కి సెట్ అయింది,
ఈ సాంగ్ పాడితే నీదే రా గోల్డ్ చైర్, ఇంకెవ్వరది లేదు, నీదే నీదే అలానే అనేవారు, అలానే పాడేవాడు ఫస్ట్ వరకు. కానీ ఆ ఇంకా రెడీ అవుతాం, ఇంక ఎందుకో తెలియదు, ఇంకా నాలో ఏదో వెంకటేష్, ఇంకా వెంకటేష్ ఎవరో ఇంకా అయిపోద్ది అంతా. అందరూ ఎప్పుడు ప్రచీన ప్రతి కాంప్లిమెంట్ మాకు బెస్ట్ కాంప్లిమెంట్ అని మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే ఒకటి మేము విన్నది ఏంటంటే రాహుల్ గారు మీకు ఇచ్చారు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు సరి గుర్తొస్తలేదు కానీ విన్నా నేను. సో దాని గురించి అంటే రాహుల్ అన్న కూడా ఒక సామాన్యమైన స్థితి నుంచి వచ్చారు కదా, సో నేను కూడా అదే వే ఆఫ్ స్టైల్లో అలా వచ్చాను ఇక్కడ వరకు. అలానే ఆయన నాకు 1 lakh rupees కూడా ఇచ్చారు, హెల్ప్ చేశారు. అంటే నా వాయిస్ ఆయనకి బాగా, ఆయనకే కాదు ఇంకా నలుగురికి నా వాయిస్ చాలా ఇష్టం. అంటే మా మెంటర్ అంటారు, జీవం ఉన్న వాయిస్ అనేది అది అందరికీ అది ఉండదు, నువ్వు కొంచెం ఇంకా నేర్చుకుంటే ఖచ్చితంగా వేరే సింగర్ అవుతావు అని. అలాగే శ్వేతమేన్ కూడా అదే అన్నారు. అంటే ఒక 3 rounds వరకు నాకు అంత ఫ్లూయెంట్గా పాడటం రాలే, కానీ 3rd round ఇది మర్చిపోయిందని చెప్పారు కదా బంధాలేంటి బంధాలు, ఆ సాంగ్లో శ్వేతమేమ అయితే మంచి పవర్ ఉన్న వాయిస్ అనేది ఇప్పటి వరకు ఒకలా పాడావు, ఇప్పుడు ఈ సాంగ్తో నువ్వేంటనేది నిరూపించావు, చాలా బాగుంది ఇది అనేసి అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే మణిశర్మ గారు, నీ వాయిస్ శృతిలో ఉంది, చాలా బలంగా ఉందని చెప్పేసి అన్నారు, అదొకటి చాలా మంచి కాంప్లిమెంట్. అలాగే తమన్ గారు కూడా చాలా మంచి కామెంట్ ఇచ్చారు, ట్రాక్టర్ లెక్క ఉంటుంది అనేది, భయ్యా ట్రాక్టర్ ఆన్ చేస్తే ఎలాంటి సౌండ్ వస్తుంది, నీ వాయిస్ అంతా బాగుంటుంది, చాలా బేస్ ఉంది, కంచు కంట వేస్తుంది, అలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. అలాగే తను అక్క మంగిలి అక్క కూడా, మంగిలి అక్క నా వాయిస్ అంటే ఇంకా పిచ్చి, అదే నువ్వు నేను అదే లేవాలి, ఇంకా తను కూడా నాకు హెల్ప్ చేశారు మ్యూజిక్. అంటే మీకు వచ్చిన అన్ని బెస్ట్, కానీ అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ మాకు. అంటే నాకు బెస్ట్ ఏమన్నా అంటే అనంత శ్రీరామ్ గారు ఏమో, అరే నువ్వు 10 పాటలు పాడి దాంట్లో 3 పాటలు హిట్ అయితే చాలు, యూనో ఇంకెక్కడికో వెళ్ళిపోతావు అని అన్నాం. అట్ ద సేమ్ టైం మంగ్లీ అక్క గారు అయితే యూనో, అరే నువ్వు ఒక పర్ఫార్మర్వి, ఓకే ప్రతి వాళ్ళు పాట పాడతారు, నువ్వు పాట పాడుతూ డాన్స్ చేయడం అది వేరే లెవెల్, ఓకే దాట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ యూ అని అండం. అండ్ రాహుల్ సుప్రియన్స్ గారు అయితే ఫస్ట్లో అన్నారు దట్ పాట ప్రతి వాళ్ళు పాడతారు, కానీ ఆ పాట నీలా పాడావు నువ్వు, ఓకే సో అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. అండ్ శ్వేతా మోహన్ గారు అయితే చెప్పక్కర్లేదు, ఆవిడైతే అసలు ఆవిడ మాత్రం అంటే మమ్మల్ని చాలా బాగా, అంటే మాకేంటంటే ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆవిడ మమ్మల్ని రికార్డింగ్ చేశారా లేదా అని అడగడానికి మా రికార్డింగ్స్ తీసుకునేవారు, ఓకే ఏదైనా తప్పు ఉంటే చెప్పేవారు మా మెంటర్స్కి, ఇవి ఇవి తప్పు అనిపిస్తుంది. సో ఆవిడ చాలా ఎక్కువ కేర్ తీసుకున్నారు, అట్లా కేర్ తీసుకున్నారు, చాలా తక్కువ ఉంటుంది. అయ్యో నిజమే, చాలా తక్కువ ఉంటారు, నిజమేనండి, ఆవిడకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని చెప్పచ్చు అంటే, ఒక పాటని యూనో చాలామంది చాలా రకాలుగా పాడారు, కానీ నువ్వు ఇలా పాడడం నేను ఎప్పుడు వినలేదు, సో ఇది చాలా డిఫరెంట్, ఓకే. ఆవిడకి నేను యాక్చువల్గా నా సొంత పాట నేను పాడినప్పుడు వినిపించాను నేను ఆవిడకి, ఆవిడ అంటే ఆ ఆనందంలో యూనో ఈ పాట యూనో యూ సాంగ్ ఇట్, ఇంత బాగా పాడావు, ఇంత బాగా రాసావు అని అనడం, అది నాకు ఇంకా వేరే లెవెల్ ఆనందం నాకు. సో అది శ్వేతమామ కోసం ఒకటి డెడికేట్ చేసుకుంటూ వచ్చాను, ఏ పాట తక్కువ పేరు చెప్పాలని గుర్తుకొచ్చేసాను నా పాట సరే శ్వేతమామ యొక్క సాంగ్ ఏదైనా, శ్వేతమామ గారి సాంగ్ మాయో అయ్యయ్యో తను చచ్చేస్తే సోలింటిట్టు అయ్యో మాయో మా చెయ్యో తను చేసేస్తే అయ్యో యో ఆయో ఫ్రీగా హగ్స్ ఇచ్చా ఫ్లవర్ షవర్స్ అయ్యో స్లీపి పోయి లోకం స్నూజ్ అయ్యో గల 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 ను క్లాసియో గల 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 నే మాసియో లుక్స్ ఏ డేజీ క్లిక్ ఏ క్లాసీ ఓ నుడు యో మా జూజీ. ఆవిడ ఈ పాట యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం,
నాకు అర్థం కాలేదు కానీ వాడైతే వచ్చి మొత్తం పాడకు అర్థం తను ఏం పాడినా తన వాయిస్ లో బాగుంటుంది. ఇది ఫోక్ బ్యాక్గ్రౌండ్ కానీ మెలోడీ కానీ ఇంకేది కానీ క్లాసికల్ కానీ ప్రతి ఒక్కరు మీ వాయిస్ సెట్ అయిపోయింది. ఎందుకంటే అది మీరు సాంగ్ ఉన్నట్టు పాడరు, మీలాగా పాడతారు కాబట్టి ఖచ్చితంగా. మీరన్నా ఇప్పుడు మంగళక్ ఉన్నారు కదా ఫోక్ బ్యాక్గ్రౌండ్, సో మంగళక్క పేరు చెప్పాలని మీకు గుర్తుకొచ్చిస్తాను టక్కున. మంగళ యొక్క ఫోక్ సింగరే కానీ తనకి క్లాసికల్ అంటే చాలా ఇష్టం. కానీ ఫోక్ తన వాయిస్ సెట్ అవుతుందని ఫోక్ మాత్రమే తన ఎక్కువ ఇచ్చేశారు. కానీ మంగళ యొక్క అయితే క్లాసికల్ సాంగ్స్ చాలా ఇష్టం, చాలా బాగా పాడతారు ఆవిడ. రాహుల్ గారు అది మాయదారం వేసం పాడాక ఇంకా ఆయనకి అది క్రెడిట్ చేసి ఆయన కోసం మళ్ళీనా దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు, దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు, కమల పూడి కమల పూడి కంట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు, కమల పూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు, పులుగు సక్క ఏసినవాడా చిలక ముక్కు చిన్నవాడా, పులుగు సొక్క ఏసినవాడా పిలక చిలక ముక్కు చిన్నవాడా, చకని చుక్క చకని చుక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా. ఈ పాట మీరు ఆడిషన్ రౌండ్లో పాడేదనుకుంటే కానీ ఈ సాంగ్ నాకు ఇచ్చేటప్పుడు ఫస్ట్ నేను చాలా భయపడ్డా, నాకు రాదు ఈ సాంగ్. యాక్చువల్ గా దీని వెనకాల స్టోరీ ఏంటంటే పెద్ద స్టోరీ. యాక్చువల్ గా ఈ పాట ఫస్ట్ ఇచ్చినప్పుడు అరే నాకు ఈ పాట వస్తే బాగుండని అనుకున్నా ఫస్ట్, ఎందుకంటే నాకు లిరిక్స్ వచ్చు కాబట్టి. తినకి ఈ పాట ఇష్టం, అసలు పూర్తిగా ఇష్టం లేదు నాకు. నాతో పాటు రాత్రి ఈ సాంగ్ వల్ల నాకు నిజంగా ఫేవర్ వచ్చింది. ఈ పాటలో తనకి ఫేవర్ వచ్చింది ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ కాదు, జలుబు జ్వరం అంటే ఆ డిసెంబర్ షూట్ లో జలుబు జ్వరం ఉండగా ఆ టైంలో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల మేము అందరం అందరికీ జలుబులు జ్వరాలే. ఇది హై పిచ్ లో ఉండాలి, దానికి నాకు ఇది ఆల్రెడీ ఇది పూర్తిగా నాకు రావదు. ఎవరు పక్కన పాడితేనే నాకు చిరాకు ఈ సాంగ్, ఎందుకో తెలియదు. పక్కన నా పక్కన ఎవరైతే పాడతారో వాడు పాడితేనే ఆపు ఇది అని చెప్పేసి నేను అనుకుంటాను. లాస్ట్ ఏమైంది ఇంకా ఆ సాంగ్ పాడాల్సి వచ్చింది ఫీవర్ తో పాడాలి. అప్పటికి రాహుల్ అన్న అక్కడ అన్నారు ఏదో అప్పు చెప్పినట్టు పాడావు అని ఒక కామెంట్ వచ్చింది. సో దాని వల్ల ఏం చేశానంటే నా చెప్పులు జారటం వల్ల నేను కొంచెం తిన్నలా పాడలేకపోయాను అనమాట, అంటే డాన్స్ మూమెంట్స్ ఇస్తే అలా పాడలేదు. అప్పుడు చెప్పులు ఇప్పి అదే సాంగ్ మళ్ళీ పాడా, అప్పుడు కొంచెం జోస్తో పాడా అనమాట. అప్పుడు అమ్మకి బాగా అంటే సెకండ్ టైం పాడినప్పుడు నేను అక్కడ ఉన్నాను వెనకాల ముందుండి చెప్తున్నాడు ఎలా అని ఎలా అని అంటే సరే పాడా. ఓకే అండి, ఒకవేళ మీరు సింగర్స్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు లైఫ్ లో? అంటే నా స్టడీ ఎక్కడి వరకు చేశారు పలానా ఒక గోల్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, ఒకవేళ సింగర్ కాకపోయి ఉంటే ఏం అవ్వాలనుకునే వాళ్ళు? అంటే ఎలా అనొచ్చు అని అంటేనండి, సింగర్స్ అంటే చాలామంది దిగ్గజులు ఉన్నారు ఇప్పుడు, అండ్ అందులో మీ పేరు మీరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఓకే అఫ్కోర్స్ అందరూ చాలా బాగా పాడతారు, కానీ అలాంటి పాడుతున్న వాళ్ళకి ఆడియన్స్ ముందు నుంచే అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళకి కొత్త సింగర్స్ రావాలి అని అంటే కొంచెం భయం అన్నది ఉంటుంది మాకు కూడా. సో అందుకనే మేమేంటి అని అంటే మా నాన్నగారు నాతో ఏమన్నా అంటే అఫ్కోర్స్ సింగింగ్ ఫీల్డ్లో వెళ్ళరా ప్రాబ్లం లేదు, కానీ అట్ ద సేమ్ టైమ్స్ నీ చదువుని మానుకోకు. సో అందుకని నేనేంటి అని అంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేశాను నేను. దాని తర్వాత నేను ఇప్పుడు క్యాటిక్ కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను ఎంబీఏకి.
సో ఎంబీఏకి ప్రిపేర్ అవుతూ అట్ ద సేమ్ టైం కానీ నాకు ఇది ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఇది కాబట్టి అటు ఇటు అండ్ నెక్స్ట్ అలా క్లాసికల్ నేర్చుకోవడానికి సో అలా మూడింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ పొద్దున్న 5-4 ఆ టైంకి క్లాసికల్ నేర్చుకోవడానికి 8-9 దాని తర్వాత 10-12 ఆ టైంకి నేను నా మ్యూజిక్ నా పనులు నా వర్క్స్ ఉంటాయి కదా పాటలు నేను రాసుకున్నవి దాని మీద సాయంత్రం 3-4 కూర్చుని తర్వాత సాయంత్రం 6 ఆ టైంకి క్యాట్ క్లాసెస్ ఏమైనా ఉంటే దానికి ఆన్లైన్లో కానీ చదువుతూ అలా 9 మళ్ళీ 10-12 అన్నీ ఒకసారి ఏం చదివాను ఓకే ఈరోజు అవన్నీ చేసుకుంటూ మళ్ళీ మరి నేను విన్నది ఏంటంటే బాగా అమ్మాయిలు ఫాలో చేయకుండా అయ్యా బాబో ఇదైతే ఇదైతే 100% అంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎంతమంది అంటే ఇంతమంది ఇంత ప్రేమ నాకంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను స్వీకరిస్తాను నో ప్రాబ్లం నేను నన్ను మీరింకా చూడలేదు నేను చిన్నప్పుడు చాలా లావుగా బుద్ధుగా ఆయన అయితే మేము చూపిస్తాలేదా సో నాకేంటంటే నాకు అంటే ఆడవాళ్ళు అమ్మాయిలు నాకు అలా మెసేజ్ పెడుతున్నప్పుడు నాకు ఆనందంగా అనిపిస్తుంది నేను అఫ్ కోర్స్ నాకు ఇంకో బాధ ఏంటంటే నేను ప్రతి వాళ్ళకి మెసేజ్ చేయలేకపోతాను నేను అది కొంచెం ప్రాబ్లం అంటే ఒక్కడనే కదా ఉంటాం నీకు ఒక అందరికి చేయలేవు కదా అంటే నేను అంతలా ఫోన్ వాడను నేను ఇన్స్టాగ్రామ్ నేను ఒక చిన్న దీనికోసం వాడతాను నేను నా పాటలు పెట్టుకోవడానికి దాని తర్వాత నేను మళ్ళీ పనుల మీద సో అప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తే అబ్బా చేయలేకపోతాను అని చిన్న బాధ ఓకే కానీ నాకు స్టోరీ ఎవరైనా పెడితే నాకు ఆనందంగా నేను వాళ్ళ స్టోరీ పెట్టడం నేను కూడా సేమ్ ఎవరైనా నా స్టోరీ పెడితే ఖచ్చితంగా నేనే పెడతాను ఓకేనా మరి కాలేజ్ లైఫ్ లా ఎట్లా ఉండేది ఇప్పుడంటే ఆటోమేటిక్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో మస్తు మంది ఫాలో అయ్యున్నది మరి కాలేజ్ టైమ్ లో ఎట్లా క్రష్ ఎవరైనా ఉన్నారా క్రష్లు అంటూ నాకెవరు అంటే నాకు క్రష్లు ఎవరు అంటే అంతలా లేరు కానీ నేను కాలేజ్ లైఫ్ చాలా గట్టిగా ఎంజాయ్ చేశాను అంటే నేను చాలా మందిని నవ్వించడం ప్రాంక్స్ చేయడం ఇది ఓకే వీళ్ళతో కూడా అంతే సూపర్ సింగర్ దీంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా ప్రాంక్ తనకైతే నేను ఒకరోజు కాల్ చేసి అరే నేను ఎలిమినేట్ అయిపోయాను రా అని ఒకరోజు కాల్ చేసి ప్రాంక్ కాల్ చేసి అరే నేను ఎలిమినేట్ అయిపోయాను రా అంటే అరే బ్యాక్ సద్దేనా ఇది యాక్చువల్గా మేము నాన్ లోకల్స్ చాలా మంచి ఫ్రెండ్స్ నేను వెంకటేష్ వైష్ణవి నాకు ఫస్ట్ ఫ్రెండ్ అక్కడ నేను హోటల్లో దిగగానే పలానా ఆయన పలానా రూమ్ లో ఉన్నారు మీరు వెళ్ళండి అని చెప్పేసి నాకన్నా నేను ఈయన దగ్గరికి వెళ్ళేటప్పటికి తిను మామూలుగా లేడు ఇంకా సింగిల్ గా ఉన్నాడు మామూలుగా లేడు ఇంకా గిటార్ పట్టుకొని వాయిస్తా ఉన్నాడు అక్కడ అయ్యో బాబు ఇదేంటి ఇదంతా నాకు ఎక్కడో పెట్టినట్టు ఉన్నారని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ ఫస్ట్ టైం కదా నాకు ఇంకా ఇది రావడం ఇంకా ఫుల్ కన్ఫ్యూజ్ లో ఉన్నా సార్ రూమ్ లో ఉండడం కొంచెం అప్డేట్ అయ్యా ఈ మధ్య అంటే ఇందుకు చూస్తే నాకు అలా అనిపించింది ఏదో కొంచెం ఏదో అనిపించింది నాకు కానీ ఓకే పర్లేదు తర్వాత తర్వాత ఒక్క రోజులో బాగా నాకు నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు అక్కడ ఉన్నారంటే తిన్నాయి ఎక్కువ అర్థం చేసుకొని ఆహా తిని ఇలా ఉంటాడు నేను మార్చాలి కొంచెం అని ఏమనుకున్నాడో తెలీదు కానీ నేను మాట్లాడుకుంటే ఎక్కడ ఉన్నా సరే దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్తాం అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడడం నవ్వించడం ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు అలా దగ్గర ఒక్క రోజులో ఫుల్ అసలు రా పో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాడు అనమాట అరే రారన్నా ఇంకా ఏమనుకోడు కానీ అదే రోజు అవన్నీ తీసుకోవడం కష్టం కదా ఎవరు అంత చేసుకున్నాను అదే ఒకే ఒక గంటలో మొత్తం మార్చేసాడు నన్ను మార్చేసి ఆ ఒక్క దగ్గర మార్చలే
ఇది మార్చాడు కానీ పర్ఫార్మెన్స్ లో మార్చలేదు. పర్ఫార్మెన్స్ కానీ ఈ రాత్రి ఎంత కూర్చున్నా నేర్పించడం కోసం. మాకేంటి అని అంటే మేము ఉండే రూమ్ లో ఫస్ట్ ముగ్గురం ఉండేవాళ్ళం. సుకుమార్ అన్నయ్య కూడా, కానీ ఆయన ఎలిమినేట్ అయిపోయారు పాపం. దాని తర్వాత మేమిద్దరం ఉండడం, కానీ మాతో పాటు మెయిన్ నాన్ లోకల్స్ నేను, తెను, నెక్స్ట్ వైష్ణవి, ఓకే, మహతి, శ్వేత, మహతి అన్న అమ్మాయి విజయవాడ, శ్వేత అన్న అమ్మాయి కేరళ. సో మేమందరం చాలా ఎక్కువ యూనో బాగా గట్టిగా, నేనైతే అందరు రూమ్ లో నేను తిను చాలా గట్టిగా ప్రాంక్స్ చేసేవాళ్ళం. ఓకే, నేను ప్రాంక్స్ చేసేవాడిని, డోర్ కొట్టి వెళ్ళిపోవడం, కాల్స్ చేసి ఇచ్చేయడం, చాలా ఇరిటేట్ చేసే. కానీ కానీ అంటే ఇరిటేట్ అంటే ఇరిటేట్ కాదు, కానీ మేము అంటే ఆ భయంలో ఉండేవాళ్ళు. నాకేంటంటే భయంగా ఉండేవారు కదా వాళ్ళందరూ. సో ఆ భయాన్ని కొంతసేపు వరకే తీసేద్దాం. సో అలా మేము అందరం అంటే అందరం ఒకే రూమ్, నేను, తిను, అందరం, వైష్ణవి, అమిత వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ, మేము అందరం శ్వేత మహతి రూమ్ లో పోయి కూర్చునిపోయేవాళ్ళం. మేము అందరం కూర్చుని అర్ధరాత్రి దాకా మాట్లాడుతూ ఉండేవాళ్ళం మేము అందరం హాయిగా. ఓకే, అరే పాట ఇది అమ్మాయి అసలు ఎవరికి, అలా పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ హాయిగా. సో అలా గడిపాం మేము అన్ని. అందరూ తినైతే ఇంకా సూపర్ సింగర్ స్టేజ్ మొత్తం ఎవరు పోతీసారు ఎక్కువ అంటే అంటే దానికి ఎలా చెప్పచ్చు అని అంటే, ఒకటి మాకు మెంటర్స్ చెప్పాం కదా, మాకు ఒక్కొక్క మెంటర్ కి నలుగురు. నాకు శ్రీకాంత్ అన్నయ్య, ఓకే, ఈవిడికేమో సౌమ్య అక్క. సో అలాగా శివన్నయ్య అండ్ తేజస్విని అక్క వేరు. కానీ మాకు అలా అని ఎప్పుడూ లేదు, అందరి దగ్గర వెళ్ళి అందరి దగ్గర పోయి పాడేసేవాళ్ళు, మెంటర్స్ దగ్గరికి వెళ్ళి పాడేసేవాళ్ళు. మాకు అందరూ పిలిచేవారు పాడు పాడు పాడేసి వాళ్ళు ప్రతి వాళ్ళు అంతే. మాకు ఎందుకంటే మాకు ఆనందంగా ఉండేది ఒకటి, ఎందుకు అంటే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా సపోర్ట్గా ఉండే. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా కష్టపడుతూ రాత్రులు పని చేసుకుని మళ్ళీ పొద్దున వాళ్ళ క్లాసెస్ వాళ్ళు ఇచ్చుకుని మళ్ళీ మాకు ఇవ్వడం. సో అది వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో అట్ ద సేమ్ టైం మేము అక్కడికి పోయి వాళ్ళతో మేము ఆనందంగా, నేను తిని అయితే ప్రతి వాళ్ళు దగ్గర పోయి కామెడీ చేయడం. మాకు వాళ్ళతో కూడా కామెడీ ఉండేది, మీ మెంటర్స్ తో కూడా చాలా కామెడీ ఉండే. నేను ప్రతి వాళ్ళతోనే కామెడీ ఇంకా మా ఇద్దరు ఒక దగ్గర ఉన్నామంటే ఇంకా అక్కడ నేను సైలెంట్ ఉంటాను, ఇక్కడ కొంచెం ఆగం ఆగం చేస్తాను. వీడి వల్ల నేను దొరికేవాడి కొన్ని దగ్గర ప్రతి ఏదో ఒకసారి ఒకసారి సౌమ్య అక్కేము తిను నాతో పాటు ఉండేటప్పుడు మేము మస్తు హుషారుగా ఉంటూ డాన్స్ చేస్తే ఇవన్నీ ఉంటే సౌమ్య అక్క ఒకరోజు అరే మళ్ళీ సౌమ్య అక్క దగ్గర కానీ ఎవరికైనా వెళ్ళిపోతే ఇలా గప్చుక్క సరే అంటే అసలు ఇలా ఇలా ఉంటు. అయితే ఒకరోజు సౌమ్య అక్క నా దగ్గరికి వచ్చి అరే నాకు అర్థమైంది తను ఎలా ఉంటున్నాడు, తిను డాన్స్ చేస్తాడు కదా, ఆ రోజు వీడియో పెట్టి పంపించాను. ఆవిడేమో అరే నువ్వు రారైటే అని చెప్పి అంటే మేమేంటంటే ప్రతిసారి మేము ఎక్కడున్నా కూడా నవ్వు పంచాలి అంతే మ్యాక్సిమం. సో అది మ్యాక్సిమం ఆలోచన ఎప్పుడు. ఓకేనా, మరి ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు సింగింగ్తో పాటు? అంటే అదే నేను డెలివరీ బాయ్గా చేసేవాడిని. ఒకవేళ ఈ ఆపర్చునిటీ రాకపోయినా నేను ఇంకా అది చేస్తూ ఖచ్చితంగా మళ్ళీ ఆడిషన్స్ ఇవ్వడానికి ప్రయత్నించేవాడిని. ఎందుకంటే 10 ఇయర్స్ అవుతుంది నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, కానీ ప్రతిసారి ఫస్ట్ రౌండ్ అవ్వడం, సెకండ్ రౌండ్ అవ్వడం, థర్డ్ రౌండ్ అవ్వడం అలా అయితూ బయటకు వచ్చేవాడిని. కానీ ఈ మధ్యలో చాలా వరకు చదువుకున్నావు చక్కగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకురా, ఆల్రెడీ మీ ఫ్యామిలీ కూడా చాలా తక్కువలో ఉంది కదా, నువ్వు కొంచెం హెల్ప్ చేయడానికి ఏదైనా జాబ్ చూసుకుంటే మంచిది కదా, ఇంకా ఏజ్ని ఏదైనా చిన్నదనుకున్నావా, అది దగ్గర దగ్గర అవుతుంది, ఇంకా చాలా వరకు కొంచెం నువ్వు జాబ్ చూసుకుంటే మంచిది, ఎందుకు ఏమొస్తుంది పాట పాడితే మాత్రం ఏమొస్తుంది చెప్పని చాలా వరకు నాకు ఇంకా తప్పు చేసే మాటలు చాలా విన్నా. కానీ అవన్నీ ఒక పక్కన పెట్టేసేవాడిని. ఓకే, నా ఫస్ట్ నైట్ అయినా సరే నాకు అవి వచ్చేవి, ఇలా తిరుగుతూ ఉండేవి, అవునా నిజమా నిజమా
కానీ మళ్ళీ ఉదయం లేస్తే మళ్ళీ నా పాటల ప్రపంచం అలా కనిపించింది నాకు. అయి పాడాలే అవన్నీ పాడాలి, ఎందుకు ఇందులో డబ్బులు అది ఇది సమస్య కాదు, నాకు ఇది ఇష్టం, ఇందులో నేను ఉండాలి అని నా కోరిక. సో నేను ఇదే, అలా నా దగ్గర డబ్బులు లేకపోయినా ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, అవన్నీ ఒక పక్కన పెట్టి ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్, మా బావగారు, మాకు మా ఫ్యామిలీకి కొంచెం బ్యాక్ బోన్ మా బావగారు, ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటారు, ఆయన వల్ల అలా కొంచెం కొంచెం పర్వాలేదు, ప్రెజెంట్ అయితే ఇలా వచ్చాం. అంటే మనం ఒకరు ఒకరు పైకి ఎదుగుతున్నారంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా అది నాకైతే ఎక్కువ ఉండేది. అది పాటలు పాడితే ఏమొస్తుంది రా నీకు, అంటే శ్రీకాకుళం వైపు అలా ఉంటుంది, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, నీకు ఎందుకురా అసలు అవసరమా అని సరే. కానీ నేను అవన్నీ పట్టించుకోవాలి. అది నేను ఒకసారి ఒక బ్యాండ్కి వెళ్ళాను అనమాట, ఒక బ్యాండ్కి వెళ్ళి పాడేవాడిని మా పక్కనే వెళ్ళి పాడితే, మా నాన్నగారు పనికి వెళ్ళేవారు కదా, వాళ్ళతో ఉండే కొంతమంది బ్యాచ్ ఉండేవారు, మా నాన్న దగ్గర చాలా వరకు రాంగ్గా మాట్లాడేవారు అనమాట, వీడు బ్యాండ్లకు వెళ్తాడు వీళ్ళ కొడుకు, ఇంకా బ్యాండ్లు అంటే తెలిసిందే కదా, ఇంకెంతే ఇంకా ఇంకేం చేయలేడు, ఇంకా ఇంకా అలాగా వీధుల్లో పాడుకుంటే అలా ఉండిపోవడమే, ఇంకేం ఉండదులే అని చెప్పేసి చాలా వరకు బ్యాడ్గా మాట్లాడేవారు. కానీ మా నాన్నగారు అసలు ఆయన పని అని చూసుకొని ఇంటికి వచ్చేయడం, కానీ నాకు అందులో ఒక విషయం కూడా చెప్పలే, కానీ ఆ పక్కన వింటారు కదా వాళ్ళు నాకు చెప్పేవారు, మీ నాన్న ఉండేటప్పుడు కొంతమంది ఇలా అన్నారు అని. కానీ మా నాన్నగారు నాకు చెప్పలేదు, నేను కూడా ఏమనలేదు, ఇంకా అది లైట్ తీసుకోవడం అదే ఈరోజు వాళ్ళు ఆ మాటలనే వాళ్ళే ఈరోజు సైలెన్స్, పూర్తిగా సైలెన్స్. అంటే నేను ఆ రోజు నేను అనుకున్నా ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు రావాలి, నేను దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాను అని గట్టిగా నమ్మాను. అది కొంచెమైనా నేను రీచ్ అవ్వగలిగా. సో ఖచ్చితంగా ఎవరెవరైతే అట్లానే మాట్లాడారో ఖచ్చితంగా వాళ్ళ నోళ్ళన్ని మూతబడిపోయింది. ఖచ్చితంగా ఏంటి ఒక్క టీవీలో రావడం మా ఊర్లో అయితే ఇక 9 అయ్యేటప్పటికి మా టీవీ చాలా మంది ఛానల్ తెలియదు, మా సైడ్ ఇంకా మా ఊరు పక్క సైడ్ వాళ్ళందరికి తెలియదు. ఇప్పుడు 9 అయితే అరే పలానా విజయనపురం తుంగాన ఎవరో ఆటకేసిన గుడికట్రా ఈరా బాబు మా టీవీకి వస్తున్నాడు అట్రా ఈరా బాబు అలా మాట్లాడు శ్రీకాకుళం అంటే అలా ఉంటది. అంటే నేను మళ్ళీ వైజాగ్ లో 3 ఇయర్స్ ఉన్నాను కదా, కొంచెం మార్చా అన్నమాట, కానీ ఒరిజినల్ శ్రీకాకుళమే అది అలా పోతుంది, అదే పోదు. బట్ అంతే వైజాగ్ వచ్చి 3 ఇయర్స్ ఉండడం కొంచెం లాంగ్వేజ్ అటు ఇటు చేంజ్ అయింది, కానీ ఖచ్చితంగా నేను మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా శ్రీకాకుళం యాస వస్తుంది రావాలి రావాలి మదర్ మదర్ టంగ్. శ్రీకాకుళం కానీ ఏడి మోని అది ఒక ఎట్లా అంటే ఆయనని చూడగానే ముందు ఎడిట్ అవుతారు ఎవరైనా, ఆయన హెయిర్ ఆయన ఫేస్ అది చూస్తారంటే ఇక